నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక పౌర్ణమి రోజు వృషోత్సర్గము అనే ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించినట్లయితే పితృదేవతల అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుందని గరుడ పురాణంలో ప్రామాణికంగా వివరించారు. కార్తీక పౌర్ణమి రోజు వృషోత్సర్గాన్ని ఎలా నిర్వహించాలంటే, ఈరోజు ఎవరైనా సరే ఆవుని ఎద్దుని తీసుకుని వచ్చి ఆ ఆవుకి ఎద్దుకి కంకణాలు కట్టి వాటిని చక్కగా అక్షింతలతో పూజించి ఆవుకి ఎద్దుకి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత కేవలం ఎద్దుకి నమస్కారం చేసుకుంటూ, ఓ వృషభమా, నువ్వు ధర్మదేవత స్వరూపానివి, ధర్మదేవతే నీ రూపంలో ఉంది అని ప్రార్థించి ఆ ఆవుని ఎద్దుని ఎవరికైనా దానమివ్వాలి. దీన్నే వృషోత్సర్గము అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు ఇంటి యజమాని ఈ వృషోత్సర్గాన్ని నిర్వహించినట్లయితే పితృదేవతలకి కోటిసార్లు గయాక్షేత్రంలో పిండ ప్రదానం నిర్వహించినటువంటి ఫలితం కలుగుతుందని ప్రామాణికంగా చెప్పారు. అంటే మీ పితృదేవతలు ఎప్పటికీ తరింపబడాలంటే, పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరాలంటే, మీకున్న పితృశాపాలు పితృదోషాలు పోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఈ వృషోత్సర్గాన్ని నిర్వహించాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇచ్చినట్లయితే భూమికి ప్రభు అవుతారని, సకల శుభాలు కలుగుతాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పరమ పవిత్రమైన రోజు ఎవరైనా సరే శివలింగం దానం ఇవ్వండి. శివలింగం దానమిస్తే భూమి మీద ఎప్పటికీ తరిగిపోని విధంగా అంతులేని సంపదలతో తులతూగుతారని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో వివరించారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదే భక్తేశ్వర వ్రతము. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ భక్తేశ్వర వ్రతాన్ని ఆచరించాలి. భక్తేశ్వర వ్రతము అంటే ఇంట్లో చక్కగా పూజాపీఠం మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేసి బియ్యం పోసి పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం ఉంచి శివలింగం ఉంచి ఆ పార్వతీ పరమేశ్వరులను పూజించి దీపాలు వెలిగించి ఎవరైనా ముత్తైదువులకు తాంబూల దానమిచ్చి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో మహిళలు దీపదానం చేయాలి. అలా చేస్తే దీన్ని భక్తేశ్వర వ్రతం అంటారు. దీనివల్ల కుటుంబ యజమానికి, కుటుంబంలో పిల్లలు అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా మహిళామణులు ఈరోజు భక్తేశ్వర వ్రతాన్ని ఆచరించండి. దాంతోపాటుగా తులసి కోటలో ఉసిరిక కొమ్మను ఉంచి తులసి కోట దగ్గర పూజ చేస్తూ 365 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. అలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినటువంటి ఫలితం కలుగుతుంది. దీంతోపాటుగా దేవాలయంలో జ్వాలాతోరణాన్ని దర్శనం చేసుకోండి. జ్వాలాతోరణం దర్శనం చేసుకోవటం ద్వారా శివపార్వతుల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. కార్తీక పౌర్ణమి రోజు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. దాంతోపాటుగా కార్తీక పౌర్ణమి రోజు ఎవరైనా సరే సూర్యుడి ప్రీతి కోసం స్నానం చేసిన, సూర్యుడి ప్రీతి కోసం గోధుమలు దానం చేసిన, సూర్యుడి ప్రీతి కోసం జపం చేసిన సంతానం బాగుంటారని, సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజులుతారని స్కాంద పురాణ వైష్ణవ ఖండంలో చెప్పారు. కాబట్టి సూర్యుడి ప్రీతి కోసం స్నానము, దానము, జపము చేయండి. మీ సంతానం అద్భుతమైనటువంటి పురోభివృద్ధిని సాధిస్తారు. ఈ విధి విధానాలన్నీ పాటించండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వనభోజనాలు ఎలా చేయాలో, వనభోజనాలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః, కార్తీక దామోదరాయ నమః. ఈరోజు అత్యంత విశిష్టవంతమైనటువంటి శుభదినం. మనసు నిండా కూడా అరుణాచల శివ అంటూ అరుణాచలంలో వెలిగేటువంటి కార్తీక దీపాన్ని తలుచుకున్నా చాలు, జన్మ సుకృత పుణ్యఫలం లభ్యపడుతుంది. క్షీరసాగర మదనంలో ఆలాహలం ఉద్భవించిన సమయాన పార్వతీదేవి తన మంగళసూత్రాన్ని పట్టుకొని పరమేశ్వరుడి వంక క్రీగంట చూపు చూపినప్పుడు ఆయన పార్వతీదేవి యొక్క మనసును గ్రహించి ఆ ఆలాహలాన్ని నేరేడు పండులా చేసి తన గొంతులో అలా ఉంచుకుని నీలకంఠుడయ్యాడు.
ఈ పార్వతీదేవి లోక కళ్యాణార్థం చేసినటువంటి విశిష్టవంతమైనటువంటి ఈ యొక్క ప్రభావానికి గుర్తుగా శివపార్వతులకు కృతజ్ఞత తెలియజేస్తూ శివాలయ ప్రాంగణంలో కార్తీక పూర్ణమి నాడు జ్వాలాతోరణం అనేటువంటి ఒక విధి విధానాన్ని ఆచరిస్తారు. అంటే గడ్డిని తోరణంగా కట్టి వెలిగించి ఆ జ్వాలాతోరణం వెలుగుతూ ఉన్నప్పుడు శివపార్వతుల విగ్రహాన్ని అటూ ఇటూ 3 సార్లు తిప్పి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ యొక్క జ్వాలాతోరణాన్ని మనం మనసారా వీక్షించిన, ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఎనలేని సుఖ సంతోషాలు మనకు ప్రసాదిస్తారు పార్వతీ పరమేశ్వరులు అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా స్త్రీలు కార్తీక పూర్ణిమ నోములు అని చెప్పేసి నోచుకుంటారు. ఈ కార్తీక పూర్ణమి నోము నోమటం వలన తరగని సంపద, సౌభాగ్యం, సంతాన ప్రాప్తి సిద్ధిస్తాయి అని. కార్తీక పూర్ణమి నాడు సముద్ర స్నానం చేయటం అత్యంత విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. నదులన్నీ కూడాను సముద్రంలోకి చేరినట్టుగా జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడాను పడాపంచలైపోయి కర్మ విధ్వంసనమయ్యి ఈ జీవనం జీవితం సుసంపన్నత కావటానికి ఈ కార్తీక మాసంలో పౌర్ణిమ నాడు ఆచరించే సముద్ర స్నానం వల్ల కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. కార్తీక పౌర్ణమి నాడే ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అనేటువంటి స్వరూపంలో సత్యనారాయణ వ్రతాన్ని కూడాను ఆచరించి విశిష్టవంతమైనటువంటి ఫలితాల్ని సాధించుకోవచ్చు. అంతేకాకుండా లక్ష తులసి అర్చన, కార్తీక దీపోత్సవం అని చెప్పేసి కార్తీక పూర్ణిమ నాడు రాత్రి ఆ దేవాలయ ప్రాంగణం అంతా కూడాను చక్కగా దీపాలతో అలంకరణ చేస్తారు. దాదాపు 1 కోటి దీపాలు ఆలయ ప్రాంగణం అంతా కూడాను అమరుస్తారు. ఆ దీపపు కాంతిని చూస్తేనే చాలు, జన్మ ధన్యమైపోతుంది. సర్వే జన సుఖినో భవంతు. జయ జయ జగదేకనాథ శంభో, ప్రకృతి మనోహర నిత్య చిత్ స్వభావ, అపగత కలుష ప్రపంచ వాచామపి మనసో పదవీం అతీత తత్వ, వనమాలీక దీశార్ంగి శంఖీ చక్రీ చ నందకీ, శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. కార్తీక పూర్ణిమ సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు శివకేశవుల అనుగ్రహం లభించాలని ప్రార్థిస్తూ, కార్తీక పూర్ణిమ, కార్తీక మాసం అంతా భారతీయులు సనాతన ధర్మంలో ఉన్నవారు అత్యంత పవిత్ర మాసంగా, మహిమాన్విత మాసంగా వ్రతాచరణలు, పవిత్రంగా జీవించడం, దీక్షలు వీటన్నిటితోనూ సుసంపన్నం చేసుకుంటారు. అలాంటి కార్తీక మాసంలో పూర్ణిమ అనేటువంటిది మాసానికి సారం. అందుకే పూర్ణిమ నాడు ఎటువంటి పవిత్రమైన కర్మ చేసినా అది దివ్యమైన ఫలాన్ని ఇస్తుంది. అందుకే కార్తీక మాసమంతా దీక్షగా ఉండేవాళ్ళు పూర్ణిమని అత్యంత ప్రత్యేకంగా భావిస్తారు. కార్తీక మాసం అంతా చేయలేని వాళ్ళు ఈ పూర్ణిమ నాడైనా స్వామివారిని ఆరాధించడం, విశేషంగా వారి వారి ఇష్టదేవతను ఆరాధించడం చేస్తారు. కార్తీక మాసం ఏ దేవతా ప్రీతి అంటే శివప్రీతిగా దీపాలు వెలిగించడం, శివారాధనలు అత్యద్భుతంగా జరుగుతాయి. శివుడు ప్రధానంగా ప్రథమత అగ్ని రూపంగా తన తను వ్యక్తపరుచుకున్నాడు. అగ్నిమీళే పురోహితం మొదలైన ఋగ్వేద మంత్రములను కూడా ప్రథమాగ్ని రూపుడైన శివునే తెలియజేస్తున్నాయి. అందుకే అగ్నిస్తంభాకృతిగా తన్ను తాను వ్యక్తపరుచుకున్నటువంటి శివుడు అటు తర్వాత జ్యోతిర్లింగముగా కూడా ప్రసిద్ధి చెందాడు. అందుకే జ్యోతిస్వరూపుడైన శివుని, అగ్నిస్వరూపుడైన శివుని ఆరాధించడం కార్తీక మాసంలో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆ కారణం చేతనే దీపారాధన అనేది మాసమంతా చేయడం అగ్ని ప్రాధాన్యం వల్లనే వచ్చినటువంటిది. అసలు దీపాలు వెలిగించడం యజ్ఞాలు చేసినంత పుణ్యం. ఉభయ సంధ్యల్లో సూర్యుని నమస్కారం చేయడం, ఉభయ సంధ్యల్లో దీపాన్ని వెలిగించడం, ఈ రెండూ చేసినటువంటి వాడు ఎన్నో యజ్ఞములు చేసిన ఫలితాన్ని పొందుతాడు. అందున కార్తీక పూర్ణిమకి దేవ దీపావళి అని పేరు. దేవతలను ఉద్దేశించి చేసే దీపావళి ఇది, దేవతలు సంపూర్ణంగా అనుగ్రహించే దీపావళి. అందుకు మొత్తం
ఈ రోజున కానీ దీపములు వెలిగించి భగవంతుని నమస్కరించినట్లయితే ఆ దేవతాస్వరూపులు కాంతి రూపులై మనల్ని అనుగ్రహిస్తారు. మరొకటి, ఇది శివునికి అంత ప్రీతిపాత్రమో విష్ణువునికి కూడా అంత ప్రీతిపాత్రమే. అని కార్తీక మాసం దామోదర మాసం అని చెప్పబడుతూ దామోదర నామంతో నారాయణ ఆరాధన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శక్తి ఆరాధనకు కూడా ఈ పూర్ణిమ చాలా ప్రధానమైనటువంటి అంశం. అమ్మవారికి పూర్ణిమ ప్రీతి, అందున శరదృతువు అంతా కూడా అమ్మవారికి విశేషం గనక శరదృతువులో రెండవ మాసమైన కార్తీక మాసంలో పూర్ణిమ నాడు జగన్మాతను ఆరాధించడం కూడా కనబడుతుంటుంది. ఇంకొక ప్రత్యేకమైన అంశం ఈ కార్తీక మాసంలో తులసీ ధాత్రి పూజనం, అంటే తులసి చెట్టుని ఉసిరికి చెట్టుని కూడా ఆరాధించడం. అది ఈ రోజును కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది ఇక్కడ. అందుకు తులసీ ధాత్రి. అయితే ఉసిరికి చెట్టుని ఎప్పుడూ కూడాను కార్తీక మాసంలో తుంచరాదు, కొమ్మలు తెంచరాదు, చెట్టును చెట్టుగా పూజించాలి. ఇది మొత్తం ఈ మాసమంతా నియమంగానే శాస్త్రములు చెప్తూ ఉన్నాయి ఇక్కడ. అందుకు ధాత్రి అనగా తులసి యొక్క మూలంలో ఆరాధించడం. అంతేకాదు అక్కడ విశేషించి ఉసిరిక చెట్టు మూలంలో కానీ నీళ్లు పోస్తే అది పితృదేవతను సంతోషపరుస్తుందట. కనుక ఆ భావనతో ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లు పోసి తడపాలి అని కూడా చెప్పారు. అదేవిధంగా మినప పిండి తీసుకుని మొత్తం 8 దిక్కులా ఉసిరికి చెట్టు చుట్టూ పెట్టి దీపాలు వెలిగించడం కూడా మంచిది అని చెప్పారు ఇక్కడ. ఇవన్నీ కూడాను ఋషులు అనేక పాపములు తొలగించుటకు అదేవిధంగా దేవతల అనుగ్రహం కోసం ఏర్పాటు చేస్తారు. వీటి వల్ల కొన్ని అభీష్ట సిద్ధులు కూడా లభిస్తూ ఉంటాయి. ఇవన్నీ హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి అందమైనటువంటి ఆచారాలు. అందుకే కార్తీక పూర్ణిమ నాడు దీపానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా శివ పూజ, విష్ణు పూజ, శక్తి పూజ ఇత్యాదులకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. చూడోత్తంసిత చారుచంద్ర కళిక చంచిఖాభాస్వరు లీలాదగ్ధ విలోల కామశలభ శ్రేయో దశాగ్రే స్ఫురన్ అంతఃస్ఫూర్జదపార మోహతిమిర ప్రగ్భార ముచ్చాటయన్ చేతసద్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీపోహరః అన్నాడు. అంటే శివుని ఒక జ్ఞానదీపంగా చూపించాడు. ఎటువంటి దీపం అయినా అంటే స్వయం జ్యోతిస్వరూపుడు. ఒక జ్యోతికి పైన ఒక కొన ఉంటుంది. శివుడనే జ్యోతికి పైన చంద్రవంక అనే కొన ఉందిట. అంతేకాకుండా మిడతలు దీపం దగ్గరికి వెళితే తగలడిపోతాయి. అలాగే శివుడనే దీపం దగ్గర మన్మథుడనే మిడత తగలబడ్డాడు. అటువంటిది ఎక్కడ ఈ దీపం వెలుగుతుందంటే ఒత్తి మీద వెలుగుతుందంటారు. కానీ శివజ్యోతి శ్రేయస్సు యొక్క కొన మీద వెలుగుతుంది అన్నాడు. శ్రేయస్సు అంటే మోక్షం. ఆ మోక్షస్థితిలో ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపమే శివుడు అని చెప్పడం దానిలో ఉన్న భావం. అటువంటి దివ్యదీపం ఎక్కడుంటుందయ్యా అంటే యోగుల హృదయంలో ఉంటుంది అని చెప్పారు. యోగుల హృదయంలో నిరంతరం శివధ్యానం చేత శివమూర్తి స్ఫురిస్తూ ఉంటుంది. కనుక యోగుల హృదయంలో శివజ్యోతి వెలుగుతోంది. ఇంట్లో దీపం వెలిగితే దరిద్రం పోతుంది, హృదయంలో శివజ్యోతి వెలిగితే సర్వ విధములైనటువంటి జీవుడి దారిద్రాలు తొలగిపోతున్నాయని చెప్పారు. శివుణ్ణి జ్యోతిగా దర్శిస్తూ భర్తృహరి అంత అందమైన భావన చేశాడు. అందున కార్తీక మాసాన్ని బృందావన మాసంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే బృందావనంలో కార్తీక ఒక మహోత్సవంగా జరుగుతూ ఉంటుంది, కృష్ణ ప్రధానమైనటువంటి మాసంగా. దీనికి దేవి భాగవతం ప్రమాణం ఏంటంటే కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవి ఆవిర్భవించినటువంటిది. కానీ గోలోకమునందు ఆ తల్లి మొట్టమొదటిగా కృష్ణుడి నుంచి వ్యక్తమైనది కార్తీక పూర్ణిమ నాడు. ఆ కార్తీక పూర్ణిమ నాడు కృష్ణుడు ఆ రాధాదేవిని ఆరాధన చేస్తాడట. కృష్ణుడే ఆరాధన చేస్తాడు. అది కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధ, కృష్ణం ఆరాధయతి ఇది రాధ అని కూడా శాస్త్రం చెప్పారు. కృష్ణుడి చేత ఆరాధింపబడుతుంది, కృష్ణుని ఆరాధిస్తుంది, అది రాధ. అంతేకాదు రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత, అన్ని అభీష్టాల్ని నెరవేర్చే శక్తి కనుక రాధ అనే పేరుని చెప్పారు ఇక్కడ. ఆ రాధ అనే నామమే గొప్ప మంత్రం. ఈ తల్లి ఎప్పుడు 12 వర్షముల ప్రాయంలో ఉంటుంది. అలా భావన చేసి ఉపాసన చేయాలి ఇక్కడ. అటువంటి రాధాదేవి కృష్ణుని యొక్క ప్రాణశక్తి, ఆనందశక్తి. ఆ ఆనంద ప్రాణశక్తి స్వరూపిణి రాధాదేవి. ఆ బృందావనేశ్వరిగా రాధాదేవిని ఈ కార్తీక పూర్ణిమ నాడే కృష్ణ పరమాత్మ పట్టాభిషేకం చేసేట. అందుకు బృందావనేశ్వరి రాధ అంటారు. అందుకు ఈ రోజున రాధాదేవి ఆరాధన, రాధాకృష్ణ స్మరణ చాలా విశేషమైన అంశం. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి
పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహార మాం రక్ష శ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 5:37. తిథి పూర్ణిమ రాత్రి 7 వరకు, నక్షత్రం భరణి రాత్రి 8:48 వరకు, వర్జం శేషంగా మిగిలింది ఉదయం 7:09 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:38 నుంచి 9:23 వరకు, మరల రాత్రి 10:43 నుంచి 11:34 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:41 నుంచి 5:23 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గరీత్యా సుప్రదమైన సమయం ఉదయం 8:00. నేటి విశేషాలు పూర్ణిమ పూజ, కార్తీక పూర్ణిమ కదండి అందుకని, అలాగే పూర్ణిమ హోమం. అన్నిటికంటే ముఖ్యంగా జ్వాలాతోరణం, అంటే మనకు శివాలయాల దగ్గర ఏం చేస్తారంటే మార్గానికి రెండు వైపులా 2 రాటలు పాతి వాటికి గడ్డి ఒక పేరిన తాడులాగా కట్టేసి దాన్ని మధ్యలో అంటించి అది మండుతుండగా దాని కింద నుంచి దేవుణ్ణి ప్రదక్షిణ అంటే దానికి చుట్టూ తిప్పుతారు అన్నమాట. అలాగే ఆ దేవుని వెనకాల మనుషులు కూడా దూరుతారు. అది అంటుకుపోయి చివరికి అంటే 2 పక్కలకి విడిపోతుంది ఆ తాడు. అలా విడిపోయినప్పుడు దానిలోని గడ్డిని వీలైనంతమంది దక్కించుకుంటారు, అంటే ఎంత దక్కితే అంత కొంచెం కొంచెం అయినా సరే ఆ గడ్డిని తీసుకెళ్ళి తమ పశువులకు ఆహారంలో వేస్తారు. దానివలన పశువులకు ఆరోగ్యం బాగుంటుందని, ఆ పంట పొలాల్లోనూ అక్కడ అగ్నిభయాలు ఉండవని, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందని, పంటలు బాగా పండుతాయని అది పరిపూర్ణంగా విశ్వసించి ఆ పనిని చేస్తుంటారు. ఆ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం కోసం అదో చర్య. ఈరోజు కార్తీక పూర్ణిమ కాబట్టి మహాకార్తీకి అని పిలుస్తారు. ఈ మహాకార్తీకి సందర్భంగా సముద్ర స్నానం చేయడం జరుగుతుంటుంది. అలాగే యతులు ఆషాఢ పూర్ణిమ నాడు చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభం చేస్తారు. కాబట్టి వారు ఈ పూర్ణిమ నాడు చాతుర్మాస్య వ్రత సమాప్తిని చేస్తుంటారు. అలాగే ఈరోజు యోగిరాజ దత్తావతారం, కాబట్టి దత్తాత్రేయుడిని పూజించుకోవడం చాలా చాలా మంచిది. కామ్య వృషోత్సర్గం అంటే కోరికతో ఆంబోతును విడిచిపెట్టుటను కామ్య వృషోత్సర్జనం అంటారు. దాన్ని చేయడం ద్వారా మనకు ఎన్నో సత్ఫలితాలు చెప్పబడ్డాయి కార్తీక మాసంలో అన్నమాట. దక్షసావరణిక మన్వాది, దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినది ఏమంటే పితృదేవత ఆరాధన వలన మన సంతానం అభివృద్ధిలోకి వస్తారు. అలాగే కుమారస్వామి దర్శనం రాత్రి 8:48 తర్వాత చేసినట్లయితే అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుంది. ముఖ్యంగా లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయం చేసేటువంటి శక్తి ఏర్పడి వ్యక్తి ధార్మికమైనటువంటి జీవనాన్ని కలిగి ఉంటాడు. అలాగే త్రిపురోత్సవం, ఈ త్రిపురాసుర సంహారం జరిగింది కదండి, దాన్ని ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. అలాగే ధాత్రి పూజ అంటే ఉసిరి చెట్టుని పూజ చేస్తారన్నమాట ఈరోజు. అలాగే కార్తీక వ్రత, తులసి వ్రత, లక్షవర్తి వ్రతాల ఉద్యాపన కూడా ఈరోజు చేస్తుంటారు. నేటి ఆణిమత్యాలు చేసిన చెడ్డ పని తిరిగి చేయకపోవడమే నిజమైన పశ్చాత్తాపం. నగాయత్రీయ సమో మంత్రం నకాశీ సదృశిపురి న విశ్వేశః సమం లింగం సత్యం సత్యం పునః పునః. గాయత్రి మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీనగరంతో సమానమైన మరో నగరం,
విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదంటారు. ఇది సత్యమైనది. వారణాసి ఈ దేశంలో ఉన్న అతి ప్రాచీన తీర్థస్థలం. పురాణాలను అనుసరించి ఆది దంపతులైన శివపార్వతులు ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రాన నివసించారు. దివోస్ అనే పేరు గల గొప్ప రాజు కాశీక్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దేవతలు సైతం మరణం కోరుకునే ఈ దివ్యక్షేత్రం ముక్తిదాయినిగా విరాజిల్లుతోంది. జీవన్మరణ సమస్యలతో ఉన్న మానవుడికి ఇక్కడ ఈ క్షేత్రంలో ముక్తి లభిస్తుందని హిందువులు దృఢంగా నమ్ముతారు. విశేషమేమంటే ఈ క్షేత్రానికి వచ్చే భక్తజన కోటికి అన్నపానాదులకు ఎలాంటి కొరత ఉండదంటారు. అన్నపూర్ణమాత కరుణాకటాక్ష వీక్షణాలే దీనికి కారణమని పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తులు పర్యాటకులు ఆయా ఘాట్లలో స్నానాధికాలు చేసి కాశీ విశ్వేశ్వరుని మనసారా ధ్యానించి అనంతరం తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. కాశీలో గంగా నదీమ తల్లి ఒడ్డున అనేక ఘాట్లు దర్శనమిస్తాయి. కేదార్ ఘాట్, లలితా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ తదితరాలు ముఖ్యమైనవిగా విరాజిల్లుతున్నాయి. మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక లింగం ఇక్కడ ఈ దివ్యధామంలో ఉంది. వివిధ క్షేత్రాలలో ఉన్న జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నప్పటికీ లేనప్పటికీ ఒక్క కాశీ విశ్వనాథ లింగ దర్శనం చేసుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన ఫలం లభిస్తుందంటారు. 3000 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయాన్ని 1777లో ఇండోర్ మహారాణి అహిల్యాభాయి హోల్కర్ నిర్మించిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంజాబ్ మహారాజు రంజీత్ సింగ్ ఈ మందిర శిఖరం మీద స్వర్ణ తాపడం చేయించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా ఈ మందిరాన్ని స్వర్ణ మందిరం అని పిలవడం జరుగుతోంది. స్తేహం నరశ్రేష్ఠా కరిష్యామి తమాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజ సుతామహం. ఓ భగీరరా, నీ తపస్సుకి మెచ్చుకున్నాను. గంగ భూమి మీద పడుతుంటే నా తల మీద పట్టాలి, అంతే కదా, పడతాను పద అని హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి తన జటాజూటాన్ని విప్పాడు. వ్యోమవత్యప్త దేహాయా దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత పెరిగిపోయి ఉంటుంది ఆయన జటాజూటం. అంత పెద్ద జటాజూటాన్ని విప్పి రెండు కాళ్ళు పక్కకి పెట్టి నడుం మీద చేతులేసుకొని పైకి ఇలా చూస్తూ నిలబడ్డాడు. గంగ తల మీద పడాలి. ఇంకా గంగ అనుకుంది, నన్ను పట్టగలదని నిచ్చుకున్నాడేమిటో, ఈడ్చేస్తాను, నా ప్రవాహ ఉద్ధతి తెలియదు, అసలు ఒక క్షణం అలా నిలబడడు, పైనుంచి పడుతూనే లాగేస్తాను నా ప్రవాహంలో,
కింద పడి కొట్టుకుపోతుంటే తెలుస్తుంది నా శక్తి ఏమిటో అనుకుంది. ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు అందరి హృదయాలలో ఉండేటటువంటి పరమాత్మ గంగ యొక్క అహంకారాన్ని తెలుసుకున్నాడు. జటాజూటాన్ని విప్పి నించున్నాడు, పైనుంచి పడుతోంది. సాకథం చిన్మహింగంతుం నశక్నోద్యత్నమస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. కొన్ని సంవత్సరముల పాటు గంగ పడుతూనే ఉంది, కానీ ఒక బిందువు కూడా ఇలా రాలలేదు, ఆయన చేతులు తీయలేదు, ఆయన ఇలాగే పట్టాడు. ఆ గంగ ఆయన జటాజూటంలో పడి బిందెలో నీళ్లు తిరిగినట్టు అలాగే తిరుగుతోంది. కొన్ని ఏళ్ళైపోయింది. ఆ దానితో పాటు మొసళ్ళు పడ్డాయి, ఎండ్రకాయలు పడ్డాయి, చేపలు పడ్డాయి, పీతలు పడ్డాయి, ఆయన జటాజూటంలో తిరుగుతున్నాయి. ఇదే అంటాడు రావణాసురుడు, శివా కదా నిలింప నిర్జరీని కుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదాశిరస్తమంజలింబహన్ విముక్త లోలలోచలల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితం భుజంగ తుంగమాలికాం ఢమ ఢమ ఢమం నినాదమడ్డమర్వయం చకారచండ తాండవం తనోతున శివ శివం అన్నాడు. ఈశ్వరా, మీరు తాండవం చేస్తున్నప్పుడు బిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంది గంగ. అలా పట్టినటువంటి గంగతో అలా నిలబడిపోతే కొన్ని సంవత్సరములు గడిచిపోయింది. భగీరథుడు నమస్కారం పెట్టి చూస్తున్నాడు కింద పడుతుందేమో గంగని. ఒక్క చుక్క పడదు. ఆయన యొక్క శక్తి బాగుంది, గంగాదేవి యొక్క ఉద్ధతి బాగుంది, కింద పడకుండా అలా నిలబడిపోయింది. ఏళ్ళు దాటిపోతున్నాయి. మళ్ళీ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఈశ్వరా నన్ను అనుగ్రహించండి, గంగ అహంకారానికి పోతే పోయింది, ఇప్పుడు తెలిసి వచ్చిందిగా మీ యొక్క గొప్పతనం ఏమిటో, అయ్యా విడిచిపెట్టండి అని అడిగాడు. ఆయన అన్నాడు, జటాజూట నిండిపోయి ఉంది గంగాజలాలతో, అంత నీరు ఒక్కసారి పడాలి భూమి మీద. ఆ పడుతున్నప్పుడు ఒక్క ప్రవాహంగా విడితే ఆ దాటి తట్టుకోలేరు, ఏడు పాయలుగా విడిపోతుంది అన్నాడు. అందుకే నళిని లాదిని పావని తూర్పు దిక్కుకు వెళ్ళాయి, సీత సుచిక్షువు సింధువు ఈ మూడు పాయలు పశ్చిమ దిక్కుకు వెళ్ళాయి. భాగీరథి ఒక గంగ పాయ మాత్రం ఏంటి మహానుభావుడైనటువంటి భగీరథుడి వెనకాల రథం వెనకాతల వెళ్ళింది. గగనా శంకర స్థిత తదోతరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠా సర్వపాప ప్రణాశిని. ఆ తల్లి ఆ గంగమ్మ ఆకాశంలోంచి శివుని జటాజూటంలో పడి జటాజూటంలోంచి పరమశివుని యొక్క శరీరాన్ని తగిలి హిమవత్ పర్వతం మీద పడి మూడు పాయలు తూర్పు దిక్కుకి మూడు పాయలు పశ్చిమ దిక్కుకి వెళ్ళి ఏడవ పాయ భగీరథుని యొక్క రథం ఎటు విడుతోందో అటువైపుకి ప్రయాణం చేస్తూ వెనక గంగ విడుతోంది. విడుతుంటే ఆ చూసినటువంటి వాళ్ళందరూ కూడా తత్ర దేవర్షి గంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయాహ భవాంగ పతితంతో యం పవిత్రమితి పస్పృశు. అంత వేగంతో పరిణించి పడుతున్నటువంటి గంగ కింద తల పెట్టలేక పరమశివుని యొక్క శరీరానికి తగిలింది కాబట్టి గంగకింత శక్తి వచ్చింది. ఇప్పుడు ఇది పాప ప్రణాశిని, పాపములను తీసేయగలదు గంగ అని భూమండలంలో ఉన్న వాళ్ళు ఆ నీళ్ళు ఇలా చల్లుకున్నారట. భవాంగ పతితంతో యం పవిత్రమితి పస్పృశు, స్నానం చేయలేదు ఇలా చల్లుకున్నారు. ఎందుకని అంటే స్నానం చెయ్యకూడదని కాదు, అంత ప్రవాహంలో తల పెట్టలేక ఇలా చల్లుకోగానే వాళ్ళ పాపాలన్నీ పోయి దేవతారూపాలు వచ్చి ఊర్ధ్వలోకాలు గడిపోతున్నారు. ఊర్ధ్వలోకాలలో ఉన్న దేవతలు అబ్బో అద్భుతం అద్భుతం, ఆకాశంలో ప్రవహిస్తున్న మందాకిని భూమి మీదకి ప్రయాణం చేసిందిట, పరమశివుడి జటాజూటానికి తగిలి ఆయన శరీరానికి తగిలి కిందకెడుతోందిట, మనందరం వెళ్ళి ఆ గంగలో స్నానం చేసి ఆ గంగా జలాలు చల్లుకోవాలని దేవతలందరూ గబగబా తమ తమ భార్యలతోటి యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరూ కిందకు వచ్చేశారు. వాళ్ళందరూ కూడా భగీరథుడి రథం వెనకాల వెళ్ళిపోతున్నటువంటి గంగ పాయ పక్కన తమ తమ ఆయుధాలతోటి తమ తమ దగ్గర ఉన్నటువంటి సంగీత పరికరాలతోటి కోలాహలంగా పాటలు పాడుతూ మంత్రపఠనం చేస్తూ ఋషులు అందరూ ఆ నీళ్లు చల్లుకుంటూ స్నానం చేస్తూ గంగకి రెండు ఒడ్ల వైపు నుంచి కూడా సంతోషంతో వెళ్ళిపోతున్నారు. పైనుంచి పడిపోతున్నటువంటి గంగ ధారలలో పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద తిమింగలాలు, పెద్ద పెద్ద మొసళ్ళు, అందులో ఉండేటటువంటి ఎండ్రకాయలు పడిపోతుంటే సూర్యకాంతికి తళుక్కు తళుక్కున మెరిసిపోతున్నాయిట. ఇంతమంది దేవతలు ఒకేసారి వచ్చి ఆకాశంలో నిలబడి గంగావతరణం చూస్తుంటే వాళ్ళ యొక్క కిరీటాల కాంతులు, ఆభరణాల కాంతులు, శరీరాల యొక్క రోమ కూపాలలోంచి పైకొచ్చిన కాంతుల చేత ఏకకాలమునందు నూర్గురు సూర్యులు ఆకాశంలో ప్రకాశించినంత కాంతి, ఆ కాంతిలో గంగావతరణం జరిగి గంగాజలాలు కింద పడిపోయి ప్రవహించి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే భగీరథుడు వెళ్ళిపోతుండగా గంగ వెనక వెడుతున్నటువంటి ఏడవ పాయ అక్కడ ఉన్నటువంటి జిహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటాన్ని ముంచెత్తింది. ముంచెత్తేటప్పటికి జిహ్ను మహర్షికి కోపం వచ్చింది.
నా యజ్ఞవాటాన్ని ముంచెత్తిందని ఒక్కసారి చేతిలోకి తీసుకుని ఆచమనం చేసేశాడు. అప్పటి వరకు హిమవత్ పర్వతం నుంచి రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ చల్పుచు జంఘలించుతను అభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లు తుంశంకర అని తుంపర్లతో పెద్ద పెద్ద నురగలతో పెద్ద పెద్ద తరంగాలతో చేపలతో మొసళ్లతో ప్రవాహంతో చల్లటి నీటితో తీయటి తుంపర్లతో ప్రవహించి వచ్చేస్తున్నటువంటి గంగ వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఎండిపోయింది. ఇంత కష్టపడి తీసుకొచ్చాను, పాయంతా ఎండిపోయి భగీరథుడు వెళ్ళి జహ్ను మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా అనుగ్రహించి గంగను వదలండి, మా పితృదేవతల కోసం తీసుకొచ్చానన్నాడు. విడిచిపెడుతున్నానని తస్మాత్ జహ్నుసుతా గంగా జాహ్నవి ప్రోచ్యతే ఇతి, వెంటనే నా కుడిచివిలోంచి విడిచిపెడతాను, అందుకని నా కుడిచివిలోంచి నా శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి ఈమెకి జాహ్నవి అని పేరు వస్తుంది. అందుకే గంగకి జాహ్నవి అని పేరు, జహ్ను మహర్షి యొక్క కుమార్తె. అప్పటి నుంచే ప్రతి మనుష్యుని యొక్క కుడిచివిలోనూ గంగ యొక్క అంశం ఉంటుంది. అందుకే ఏదైనా పూజ చేసేటప్పుడు ఆవలింత వచ్చినా శరీరంలో ఉన్న నవరంధ్రాల్లోంచి ఒక్క ముక్కుల గుండా తప్ప ఇంకా ఏ రంధ్రములోంచైనా సరే వాయువు బయటికి వెడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తే ఆచమనం చేస్తే తప్ప పూజ చేయకూడదు. అలా ఎన్ని మాటలు చేస్తాడు, అందుకే కుడిచివి మీద చెయ్యి వేసుకుంటారు. కుడిచివి మీద చెయ్యి వేస్తే వెంటనే గంగా స్నానం చేసినట్టు, దోషం రాదు. కాబట్టి ఆ తస్మాత్ జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామ చ పునర్గంగా భగీరథరధానుగా. మళ్ళీ ఇప్పుడు జహ్ను మహర్షి యొక్క కుడిచివిలోంచి ఇన్ని మొసళ్ళు ఎండ్రకాయలు తాబేళ్ళు పావులు చేపలు వీటన్నిటితోటి గంగధార మళ్ళీ బయటకు వచ్చేసింది. వచ్చేసి మళ్ళీ బ్రహ్మాండమైన ధార భగీరథుని యొక్క రథాన్ని అనుసరించి వెళ్ళిపోతుంది. తిన్నగా వెళ్ళాడు భగీరథుడు. పాతాళలోకంలో తన యొక్క పితరుల భస్మరాశులను దాటి రథం వెళ్ళింది. గంగ వీటన్నిటినీ ముంచెత్తింది. ముంచెత్తేటప్పటికి చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కొచ్చాడు. భగీరథ ప్రయత్నం రానాయనా లోకంలో ఎవరూ చెయ్యరు. ఎక్కడో ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి మందాకిని త్రిపథగనిగా మార్చావు. మూడు మార్గముల ఎందు ప్రవహించింది గంగ. ఒకటి ఆకాశము, రెండు భూమి, మూడు పాతాళము. అందుకని ఆకాశంలో ప్రవహించినటువంటి గంగకి మందాకిని అని పేరు. భూలోకంలో ప్రవహించినటువంటిది జాహ్నవి, పాతాళలోకంలో ప్రవహించినటువంటిది భాగీరథి. మూడు పేర్లతో త్రిపథగా మూడు లోకముల యందు ప్రవహించింది. ఇటువంటి గంగని నీవు తీసుకొచ్చావు కాబట్టి ఈ గంగకి భాగీరథి అని నీ పేరు మీదే నామకరణం చేస్తున్నాను. నువ్వు ధన్యుడవయ్యావు రా నాయన అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ హరి. శంబరుడు గుహ్యక గాంధర్వ పిశాచ నాగ యక్ష రాక్షస సంబంధమైన వందలాది మాయలను ప్రయోగించాడు. ప్రద్యుమ్నుడు వాటన్నిటినీ చెల్లాచెదురు చేశాడు. తర్వాత పదునైన కత్తితో శంబరుడి తలను నరికి బలంగా తలను మొండెం నుండి వేరు చేశాడు. ఆ తలకు కిరీటము, కుండలాలు, ఎర్రని గడ్డము, మీసాలు ఉన్నాయి. పైనుండి ఆ దృశ్యాన్ని చూస్తున్న దేవతలు స్తుతిస్తూ దోషుళ్లతో పూలను ప్రద్యుమ్నుడిపై కురిపించారు, పూల వర్షాన్ని కురిపించారు. ఇంతలో మాయావతి ఆకాశంలోకి ఎగిరి ప్రద్యుమ్నుడిని ఆకాశ మార్గంలోనే ద్వారకా నగరానికి తీసుకొని వెళ్ళింది. ప్రద్యుమ్నుడు భార్యతో కలిసి ఆకాశం నుండి క్రిందకు దిగి వందలాది యువతలతో కళకళలాడుతూ ఉండే రుక్మిణీదేవి యొక్క అంతఃపురంలోకి మెరుపుతో కూడిన మేఘంలాగా ప్రకాశిస్తూ ప్రవేశించాడు. మేఘంలాగా నల్లగా ఉన్న ఆ ప్రద్యుమ్నుడు పచ్చని పట్టువస్త్రాలను ధరించి ఉన్నాడు. పొడవాటి చేతులు గల ఆయన కన్నులు తేనె రంగును పోలి ఉన్నాయి. ఆయన ముఖం చక్కని చిరునవ్వుతో అందంగా ఉంది. నల్లని గిరిజాల ముంగురులతో తుమ్మెదలు
ఆయన ముఖపద్మానికి చక్కని అలంకారాలుగా భాషించాయి. ఆయనను చూసి అంతఃపుర స్త్రీలు శ్రీకృష్ణుడే అని చెప్పేసి భావించి స్తంభాల చాటున అక్కడక్కడ నక్కి చాటుగా చూడసాగారు. ప్రద్యుమ్నుడు కృష్ణుడిలాగానే ఉన్నాడు, కృష్ణుడి రూపమే అని చెప్పవచ్చు. అందుకని భ్రమపడ్డారు వీళ్ళంతా కూడా. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పరిచారకులు కానీ గోపికలు కానీ అందరూ కూడా అందరూ భయపడ్డారు, కృష్ణుడు అని చెప్పేసి మోహించారు. అక్కడక్కడ అందరూ కూడా దాక్కున్నారు, దాక్కుని చూస్తున్నారు. అక్కడక్కడ నెమ్మదిగా వారు ప్రద్యుమ్నుడికి శ్రీకృష్ణుడికి గల కొద్ది తేడాను గుర్తించారు. ఏదో కొంచెం తేడాగా ఉంది కదా అని గుర్తించి దగ్గరకు వచ్చారు. అందమైన యువతితో కలిసి ఉన్నటువంటి అతన్ని చూసి వారు గొప్ప ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కూడా పొందారు. నల్లని కన్నుల కొనలు గలది, మధురంగా సంభాషించేది విదర్భ రాజకుమారి అయినట రుక్మిణీదేవి అప్పుడక్కడికి వచ్చింది. ఆమె వక్షస్థలం ప్రేమతో ఉప్పొంగి పాలను స్రవించింది. ఆమెకి తప్పిపోయిన తన పుత్రుడు గుర్తుకు వచ్చాడు. మానవులలో గొప్పవాడైన ఇతడెవరు? ఈ కలువ కన్నుల గలవాడు ఎవరికి చెందినవాడు? ఇతడికి నవమాసాలు మోసిన కన్నతల్లి ఎవరో? ఇతడిని భారీగా పొందిన ఈ యువతి ఎవరై ఉంటుంది? నా పుత్రుడు కూడా తప్పిపోయాడు. పురుటిల్లు నుండే దొంగలించబడ్డ ఆ బాలుడు ఎక్కడో అక్కడ జీవించి ఉన్నట్లయితే అతడి వయస్సు, రూపము, అచ్చం ఇతడిలాగానే ఉంటాయి. ఆకారము, అవయవాలు, నడక, మాట, నవ్వు, చూపులు అనేటువంటి వాటిలో ఇతడు శ్రీకృష్ణుడితో సమానంగా ఉన్నాడు. ఇది ఎలా సంభవించింది? రుక్మిణికి అర్థం కాలేదు. వాడిని చూస్తూనే ఇదే కృష్ణుడు ఉండవచ్చు, నాకు కూడా కొడుకు పురుటింట్లోనే తప్పిపోయాడు, ఎవరు దొంగలించారు రాక్షసులు. అదే సమయం నేను ఆ ఏండ్లు లెక్క పెట్టుకుంటే ఇదే సమయానికి ఇదే ఏండ్లుగా ఉంటుంది. నా కొడుకు ఉంటే ఇట్లనే ఉంటాడు, ఇదే ఉండవచ్చు అని అంటూ తను తాను అనుమానిస్తూ నాకు వీడి ఎందు ఎంతో ప్రీతి కలుగుతుంది కదా, నా ఎడమ చేయి అదురుతుంది కదా, నేను గర్భంలో ధరించిన పిల్లవాడు ఇతడే అయి ఉంటాడు అని నిర్ణయించుకుంది అని రుక్మిణీదేవి ఇలా తనలో చింతించింది. ఇంతలో శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులతో కలిసి అక్కడికి వచ్చాడు. దుష్టజన శిక్షకుడైన ఆ భగవంతుడికి విషయమంతా తెలిసి ఉన్నా, బాగా తెలుసున్నా కూడా ఆ స్వామి ఏమీ మాట్లాడుకోకుండా ఉన్నాడు. అంతా తెలుసు ఆయనకి, ఇది జరిగిందంతా తెలుసు. ప్రద్యుమ్నుడి కథ తెలుసు, సతీదేవి యొక్క కథ తెలుసు, మాయావతి యొక్క కథ తెలుసు, వీళ్ళు ఎట్లా వచ్చారని తెలుసు, శంభాసురుడు వధ కోసమే అయినటువంటిది ప్రద్యుమ్నుడు సంగతి అని అన్నీ తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా కృష్ణుడు మాట్లాడలేదు, ఏమీ మాట్లాడుకోకుండా ఉన్నాడు. ఇతర భార్యలకు అసూయ కలుగుతుందేమో అని ఆయన ఇలా చేశాడు. అప్పుడు నారద మహర్షి, శంబరుడు పిల్లవాడిని అపహరించటము నిజం చెప్తే ఏమన్నా అవుతుంది అనే దృష్టితో ఏం చెప్పలేదు కృష్ణుడు. అప్పటికి ఉండిపోయినాడు ఊరికి, తర్వాత ఎట్లా తెలుస్తుంది కదా. అప్పుడు నారద మహర్షి, శంబరుడు పిల్లవాడిని అపహరించటము, ప్రద్యుమ్నుడు మాయావతిని కలుసుకోవటము మొదలైన విషయాలన్నిటినీ వారికి చెప్పాడు. ఆ గొప్ప అద్భుతాన్ని శ్రీకృష్ణుని అంతఃపురంలోని స్త్రీలు విని ప్రద్యుమ్నుడిని అభినందించారు. అప్పటికీ శంభాసురుడి కథతో ప్రారంభం చేసి చెప్పినటువంటి నారదుడు వినిపించినటువంటి వీళ్ళ కథను విని ఇప్పుడు కొంచెం నెమ్మది అయిపోయింది వాడకు. ప్రద్యుమ్నుడిని అభినందించారు అందరూ కూడా. అతడు చాలా సంవత్సరాలు కనిపించకపోయినందువల్ల మరణించిన వాడే తిరిగి వచ్చాడా అన్నట్లుగా ఉన్నాడు, మరణించి వచ్చినట్టున్నాడు. దేవకీ వసుదేవుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, రుక్మిణి, అంతఃపుర స్త్రీలు కూడా ఆ దంపతులను ప్రేమతో ఆలింగనం చేసుకొని ఆనందించారు.
ఆ సమయంలో తప్పిపోయిన ప్రద్యుమ్నుడు తిరిగి వచ్చాడని విని ద్వారకావాసులు ఇలా మాట్లాడుకున్నారు. ఆహా, శుభము, మరణించాడనుకున్న పిల్లవాడు తిరిగి వచ్చాడు అని అన్నారు. అంతా అక్కడ ఉండినటువంటి వాళ్ళందరికీ సంతోషం అయిపోయింది. ద్వారకావాసులందరికీ కూడా, ఆ దేవత రూపమైనటువంటి గోపికలకు, అందరికీ అక్కడ ఉండిన వాళ్ళందరికీ కూడా ఆనందం అయిపోయింది. వీళ్ళంతా చాలా సంతోషపడ్డారు. అతడు అచ్చం తండ్రి అయిన శ్రీకృష్ణుడిలాగానే ఉన్నాడు. అందువల్ల ఆ ప్రద్యుమ్నుడిని చూసి కృష్ణుడి భార్యలే ఎన్నోసార్లు తమ భర్త అని ప్రేమను కనబరిచి భ్రాంతిని చెందారు. అసలు ఆ ప్రద్యుమ్నుడు అట్లా తిరుగుతూ ఉంటే వీళ్ళందరూ కూడా, కృష్ణుడి యొక్క భార్యలు అంతా ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా కృష్ణుడే వచ్చాడు అని భ్రమ చెంది వాళ్ళంతా ప్రేమించారు. మళ్ళీ వాళ్ళు తెలుసుకొని కన్నులు తెరిచినట్టు బయటకు వచ్చారు. చాలా కష్టంగా ఉంది ఇప్పుడు, ఏదో డ్యూయల్గా ఆడుతున్నాడు కృష్ణుడు అనిపించింది. అక్కడ ఇప్పుడు నిజమైన కృష్ణుడు ఎవరో, డూప్లికేట్ ఎవరో అర్థం కావటం లేదు వీళ్ళకి. రెండు కృష్ణుడు ఏదో పారాయణట్టుగా ఉంది. అట్లా ఉన్నాడు ప్రద్యుమ్నుడు. అతడి పట్ల చక్కగా నడుచుకున్నారు. ఇంకా మర్యాదగా ఉండాలా అని చెప్పి జాగ్రత్తగా ఏదో కొన్ని గుర్తులు పెట్టుకున్నారు. ఆ గుర్తులు మళ్ళీ మర్చిపోయేవాళ్ళు. చూస్తూనే వాళ్ళు కృష్ణుడు అనుకునేవాళ్ళు, ఆయన నేను అనుకునేవాళ్ళు, ఈయన ఆయన అనుకునేవాళ్ళు. శ్రీహరి యొక్క అవతారమైన శ్రీకృష్ణుడి పుత్రుడైన కాముడి విషయంలో ఇటువంటి భ్రాంతి కలగటం విచిత్రం కానే కాదు కదా. ఆ కాముడు అట్లా చేస్తూ ఉంటాడు, అట్లా భ్రమిస్తూ ఉంటాడు ఎప్పుడు అంతే. మన కళ్ళే ఒకపారి నమ్మవు, చూసింది మనకు నమ్మదు, వినింది మనకు నమ్మటం కష్టం. అటువంటి చిత్రమైనటువంటి మాయ అది. ఇది కాముడి యొక్క మాయ అని చెప్పగలం. అద్భుతమైనటువంటి ఈ యొక్క భాగవతాన్ని మనం అంతా వింటున్నాం కదా. హరే కృష్ణ 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 నారాయణ నారాయణ నారాయణ.